ఇప్పుడు మా తమ్ముడైన యేసుబాబు వాక్యాన్ని అందిస్తారు. మీరందరూ విని దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలని తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైన హోలీ లైట్ టీవీ సభ్యులైన మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం మేమెంతో ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలను మేము జ్ఞాపకంలో ఉంచుకొని మీరు త్వరగా స్వస్థత పొందాలని, మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీరు ప్రభువుని మరెక్కువగా ఘనపరచాలని మీ విషయమై మేము ఎంతో ప్రార్థిస్తున్నాం. దేవుడు మాకు పెట్టిన ఈ భారాన్ని బట్టి, ప్రభు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని బట్టి, ఆత్మీయులైన మీ అందరిని బట్టి మేము ప్రభువుని ఘనపరుస్తున్నాం. క్రీస్తులో జీవించుట, క్రీస్తుని ఘనపరచుట ఈ చివరి దినాల్లో నమ్మకస్తులుగా ఉండి ప్రభువు కొరకు ఎలా ఫలించాలి అనే దాని గురించే మేము బోధిస్తున్నాము, చెబుతున్నాం. ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు కానుకలు పంపటం మీరు మర్చిపోవద్దు అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలామంది కానుకలు పంపిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు పంపించే ప్రతి కానుక దేవుని పరిచర్యకు ఖచ్చితంగా వాడబడుతుంది, దాని ఫలాన్ని మీరు పొందుతారు. మీరు పంపించే చిన్న కానుక ద్వారా మరి రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ టీవీ వర్తమానాల ద్వారా బలపరచబడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాక ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి, దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా, అమెరికా, లండన్, కువైట్, ఇలాగా అనేక దేశాల నుంచి మనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మన తెలుగువారు అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తూ ఆయా రకాలుగా చదువుకుంటూ ఉన్నటువంటి అనేక మంది మీ ప్రోగ్రామ్ మేము చూస్తున్నాం. మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయి, మాకు దీవెనకరంగా ఉన్నాయి. ఫోన్ చేసి చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. మీరు ఎక్కడున్నా సరే మీరు ఈ రీతిగా ఫోన్ చేసి మేము చూస్తున్నామండి అని మీరు ఒక మాట చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దాని ద్వారా మేము ప్రభువుని కనపరుస్తాం. ప్రభువా, మేము వెళ్ళలేనటువంటి అనేక స్థలాలకు ఈ రీతిగా మీరు సువార్తను పంపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ హోలీ లైట్ టీవీ వర్తమానాలను వింటున్నా, చూస్తూ ఉన్న ఈ వాక్య ధ్యానములో పాల్పంపులు పొందినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సజీవుడా, సంపూర్ణుడా, పూజనీయుడా, గనుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారివి, సర్వకృపానిధివి, పరిశుద్ధుడవు, సర్వోన్నతుడవు, మహోన్నతుడవు దేవా, ఎదుగో నీ కృప ద్వారా మరి ఈ సమయంలో ఈ రీతిగా ఈ హోలీ లైట్ టీవీ వర్తమానములలో పలుపులు పొంది అనేక గృహాలలో ప్రవేశించి ప్రతి కుటుంబానికి సువార్త అందించే ఈ అవకాశాన్ని, భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఎదుగో తండ్రి, ఈ సమయాన ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినుట వలన విశ్వాసము కలుగును అని మీ లేఖనాలు బిడల ఎడల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఎదుగో చదువుబడిన వాక్యాన్ని మీ చేతుల్లో పెడుతూ ఉండగా ఈ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని ఈ సమయాన్ని సంపూర్ణంగా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నాయనా, ఈ టీవీ పరిచర్య విస్తరించబడినట్లుగా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచండి. ప్రకటించచ్చు ఉన్న నాకును మీ సన్నిధి తోడుగా ఉంచమని సంపూర్ణంగా మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామ అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి సమయాన పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి
ఈ సమయం గుడ్ ఫ్రైడే దినాలు, గుడ్ ఫ్రైడే పండుగకు మనం అతి సమీపంగా వచ్చిన వారంగా ఉంటూ ఉన్నాం. 2000 సంవత్సరముల క్రిందట ప్రభు అయిన క్రీస్తు శరీరధారిగా మానవ రూపిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన శరీరధారిగా మానవ రూపిగా ఈ లోకంలోనికి వచ్చి మరి మనకు విడుదల ఇచ్చుటకు, విజయం అనుగ్రహించుటకు మన పాప భారాన్ని ఆయన భుజాన వేసుకున్నాడు అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అంతమాత్రమే కాదు, 2000 సంవత్సరముల క్రిందట మరి ఇజ్రాయేలు దేశంలో యెరూషలేము నడిబొడ్డు మీద జరిగినటువంటి సజీవ సాక్ష్యమై ఉంటూ ఉంది. మరి దేవుని కృపను బట్టి వాగ్దాన పరంగా పలుమార్లు మేము యెరూషలేములోనికి వెళ్ళడం జరిగింది. మనము యేసు ప్రభువుని ఎరిగినప్పుడు చర్చికి వెళ్తాం. యేసు ప్రభువుని ఎరిగి చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో మనకు బైబిల్ దొరుకుతుంది. బైబిల్ను మనము పొందుకొని సంపాదించుకొని మరి బైబిల్ ద్వారా క్రీస్తు ప్రభు యొక్క చరిత్రను మనం చదువుతూ ఉంటాం. ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. అసలు యేసు ఎవరు, ఎలా వచ్చాడు, ఏంటి అనే విషయాలు, యేసు క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర, మరి ఆ జనం యేసు ప్రభు ఏ జనములో నుండి అయితే మానవ రూపిగా జన్మించాడో ఆ జనము యొక్క చరిత్ర ఎబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తాడు. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకునిన వాడై ఉన్నాడు అని. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. అప్పుడు మనము ఆ వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు వెంటనే మనకు ఒక ఆశ ఆలోచన కలిగింది. ఈ అబ్రహాము ఎవరు, ఈ అబ్రహాము సంతానం ఎవరు, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవడానికి గల కారణమేంటి, ప్రపంచములో ఎంతో జనాంగం ఉన్నది, ఎన్నో జాతులున్నాయి, ఎన్నో దేశాలున్నాయి, ఆయా రకాలైనటువంటి ప్రజలు ఉండగా మరి సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభు మరి అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నటకు గల కారణమేంటి, ఆ అబ్రహాములో, అబ్రహాము సంతానములో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన స్వభావం ఏ విధమైనది, ఆ జనాంగం అబ్రహాము సంతానం అంటే ఎవరు అని మనం వెతుకుతాం, ఆశిస్తాం. అలా వెతికినప్పుడు బైబిల్ గ్రంథములో నుంచి మనకు యూదా జనాలు కనిపిస్తూ ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలు కనిపిస్తూ ఉంటారు. దేవుడు అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు, ఇశ్రాయేలు దేవుణ్ణి అని చెప్పాడు. మరి అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్రాయేలీల దేవుణ్ణి అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు అనే ఒక ఆలోచన మనలోనికి వస్తుంది. మరి అబ్రహాము సంతాన స్వభావం, అబ్రహాము స్వభావాన్ని ఆయన ధరించుకోలేదు, కానీ అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావం అంటే అబ్రహాము సంతానం ఎంత ప్రత్యేకమైనది, ఎంత ప్రాముఖ్యమైనది. ఈ రోజు వరకు కూడా వారు భూమి మీద ఉన్నారా, ఉంటే ఎలాంటి స్థితి కలిగి ఉన్నారు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు అనే విషయాలు మనం ఆలోచన చేస్తాం. బైబిల్ చదువుటం వలన, బైబిల్ గురించి వాక్యం మనం వినుట వలన ఇలాంటి విషయాలు మన హృదయంలోనికి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అలాగున మరి నాలో కూడా కలిగినప్పుడు నేను అనుకున్నాను, ఇవన్నీ ఉన్నాయా అనిపించింది. ఇవన్నీ భూమి మీద ఉన్నదని, ప్రపంచ మట్టంలో ఇజ్రాయేలు దేశం ఉన్నదని, ఆ ఇజ్రాయేలు దేశం చాలా దూరంలో ఉన్నదని, ఒకవేళ వెళ్ళాలని ఆశపడితే ఆ దేశంలోనికి వెళ్ళొచ్చు, చూడొచ్చు అని నేను తెలుసుకున్నప్పుడు వెళ్ళడానికి నేను ఆశపడ్డాను, ప్రయత్నం చేశాను, ప్రార్థించాను. దేవుని కృప వలన ప్రభు మరి అనేక పర్యాయాలు ఆ యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళారు. వాక్య భాగంలో ఒక మాటను మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. జీవ వాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము అనే ఒక సజీవ సాక్ష్యం ఇక్కడ యోహాను సంఘానికి ఇచ్చాడు. యోహాను ఇచ్చినటువంటి ఈ వాక్యం, ఈ సజీవ సాక్ష్యం ఏ విధమైనదో ఇప్పుడు మనం చదివాం. ఆది నుండి ఏది ఉన్నదో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో. ఆది నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఏముందో, మేమేమి విన్నామో, మేమేమి చూచామో, కన్నులారా ఏది చూచితిమో, ఏది వింటిమో. అంతేకాకుండా మా చేతులు దేనిని తాకి చూచెనో, మా చేతులు దేనిని తాకి చూచెనో.
చూడడం వినడం చదవడం మాత్రమే గాక తాకి చూడడం అనే ఒక భాగ్యం యేసయ్య తన శిష్యులకు అనుగ్రహించాడు. యేసయ్య శిష్యులు ఆయనను తాకిన వారుగా ఉన్నారు, ఆయనతో మరి సహవాసం కలిగిన వారుగా ఉండడం అనేది ఒక ప్రత్యేకత. అలాగున వాక్యం మనం చదివి, వాక్యం మనం విని, వాక్యం ద్వారా క్రీస్తును తెలుసుకుని, వాక్యం ద్వారా యేసు ప్రభు ఏ జనములో నుంచి వచ్చాడో, ఏ రక్త మాంసములు ధరించుకున్నాడో మనం గ్రహించినప్పుడు మనకు అనిపిస్తుంది ఇవి చూడాలి, ఆ జనము యొక్క స్వభావం ఏ విధమైనదో చూడాలి అనేటువంటి ఒక తలంపు కలిగి ఇజ్రాయేలు దేశంలోనికి వెళ్ళి, మరి యేసు ప్రభు ఏ రక్త మాంసములు పంచుకుని ఈ లోకములో మానవ రూపిగా జన్మించాడో వచ్చాడో ఆ రక్త మాంసములు కలిగినటువంటి జనాన్ని మేము చూచాం. ఆ జనమే ఇజ్రాయేలీయులు, యూదులు. ఆ జనాన్ని చూసినప్పుడు, ఆ జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు, ఆ జనాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ జనముతో సహవాసం చేస్తున్నప్పుడు నేను ఎక్కువగా గమనిస్తూ వచ్చింది ఏంటంటే, ఇక్కడ బైబిల్లో రాశాడు అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు క్రీస్తు అని. అబ్రహాము సంతాన స్వభావము యొక్క ప్రత్యేకత. క్రీస్తు ప్రభు కూడా మానవ రూపిగా ఈ లోకములోనికి వచ్చినప్పుడు అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అనే ఒక మాటను కలిగి ఈ లోక సంబంధమైన ఆలోచనలు లేకుండా, ఈ లోక సంబంధమైన ఎలాంటి విచారము లేకుండా ఏ లక్ష్యముతో వచ్చాడో ఆ లక్ష్యం కోసం ఆయన పోరాటము చేసి దానిని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఏంటిది, మనం రక్షించబడకముందు ఎంత పేదవారమైనా, రక్షించబడకముందు ఎంత బలహీన స్థితిలో ఉన్నా, రక్షించబడి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరుస్తూ వర్ధిల్ల చేస్తున్నప్పుడు మనకి డబ్బులు వస్తుంటాయి, ఆస్తులు సమకూర్చబడుతుంటాయి. డబ్బులు వచ్చేటప్పుడు ఏం చేస్తాం, విశ్వాసులైనా సరే పాస్టర్లైనా సరే దాన్ని దాచిపెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికి మనం ఏం చెప్తామంటే కష్టకాలంలో అది మనకు అవసరం వస్తుంది, రేపు మన పిల్లలకి అవసరం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన మనకు కలుగుతుంటుంది. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి వర్ధిల్ల చేస్తాడు. డబ్బులు వస్తున్నాయి, మనకి ధనం వస్తుంది. ఈ ధనాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక స్వాస్థ్యముగా ఆస్తిగా దాన్ని దాచిపెడతా ఉన్నాం. ఎందుకంటే మన కొరకు, మన పిల్లల కొరకు అనే ఉద్దేశంతో. ఇది మనము మన పితరుల నుంచి కలిగినటువంటి స్వభావం. ఇది మనము ఎవరి స్వభావాన్ని ధరించుకొని ఉన్నామో ఆ స్వభావం మన మీద పనిచేస్తుంది. అబ్రహాము పిలువబడినప్పుడు దేవుని కొరకే పిలువబడ్డాడు, అబ్రహాము జీవించినప్పుడు దేవుని కొరకే జీవించాడు, ఇస్సాకు దేవుని కొరకే జీవించాడు. దేవుని కొరకు చనిపోవడానికి మోరియా పర్వతం మీద బలిపేట మీద పండుకునేటువంటి వ్యక్తి ఇస్సాకు. యాకోబు 14 సంవత్సరాలు మరి వాళ్ళ యొక్క మామ దగ్గర కొలువు చేశాడు అని అంటే, చూడండి ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు అంటే, పరదేశిగా ఉన్నాడు అంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే, కేవలం దేవుని చిత్తమేది, దేవుని చిత్తం కొరకు అలా నియమించబడ్డాడు. ఆ స్వభావాన్ని ధరించుకున్నటువంటి యేసయ్య కూడా అదే స్వభావాన్ని కొనసాగిస్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అనేటువంటి లోక సంబంధమైన ఆశలు లేక, ఆలోచనలు లేక, మరి ప్రభు కూడా ధనం వస్తుంది, కానుకలు ఇస్తున్నారు చాలా మంది. మన బైబిల్లో చూస్తాం యోహాను సువార్త 12వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతు దగ్గర చందా సంచి ఉంది, డబ్బు సంచి ఉంది, వారు ఇచ్చినటువంటి కానుకలు ఆ సంచిలో భద్రపరిచి ఉంచుతున్నాడు, దాంట్లో నుంచి యూదా దొంగిలిస్తున్నాడు అని అక్కడ రాయబడతా ఉంది. యేసు ప్రభు ఈ డబ్బు దాచిపెట్టు అని కానీ, ఇది తర్వాత నాకు ఉపయోగం అని కానీ, కొంత డబ్బుతో ఎక్కడన్నా ఒక స్థలం కొను అని కానీ, లేక ఒక సమాజ మందిరం నిర్మించు అని కానీ, లేక మనకు విశ్రాంతి కొరకు ఒక గదిని సిద్ధం చెయ్యని కానీ చెప్పినట్టుగా బైబిల్లో మనం చూడం. ఎందుకంటే ఆయన వచ్చింది ఆస్తులు సమకూర్చుకోవడానికి కాదు, ఆయన వచ్చింది డబ్బును సమకూర్చుకోవడానికి కాదు. ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. అబ్రహాము యొక్క స్వభావం, అబ్రహాము సంతానం యొక్క స్వభావం పరలోకపు తండ్రి సృష్టికర్త అయిన దేవుని చిత్తమును జరిగించుట. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో సిలువ ధ్యానాలు మనం చేస్తూ ఉంటాం. ఆయన చెప్పాడు, నా సిలువను జ్ఞాపకం చేసుకోమంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు, నా శ్రమలను జ్ఞాపకం చేసుకోమంటాడు. ఆయన సిలువను, శ్రమలను, క్రీస్తును మనం జ్ఞాపకము చేసుకునేటప్పుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇక్కడ రాయబడుతుంది, దేవుడు మనియడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడుతుంది, దేవుడు మనియడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు.
యోహాను సువార్త 3:16 ఒక మాట రాయబడి ఉంటుంది, మీ అందరికి తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అది ప్రవచన వాక్యంగా రాయబడుతుంది. పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాన్ని బాప్తిస్మిచ్చి యోహాను గుర్తు చేస్తున్నాడు. కృత నిబంధన సంఘానికి, క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినటువంటి దినాల్లో ఉన్నటువంటి జనానికి దేవుడు ఏ వాక్యాన్ని అయితే ఇచ్చాడో, ఏ వాక్యం అయితే అక్కడ తెలియచేయబడుతుందో, ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తును లోకానికి శరీరధారిగా మానవ రూపిగా పంపించాడు. దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా ప్రేమించబోతున్నాడు అనేటువంటి ఒక ఆలోచన ఆ వాక్యం చదివినప్పుడు ప్రతి మనిషికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ 8వ వచనంలో రాయబడుతుంది, రోమిలికి రాసిన పత్రిక 5:8 అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, చూపిస్తున్నాడు. అక్కడ చెప్పాడు ప్రేమిస్తున్నాను అని యోహాను 3:16. ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 5:8 వెల్లడిపరిచాడు, చూపిస్తున్నాడు, బట్టబయలు చేస్తున్నాడు. ఆయన ప్రేమ ఏ విధమైనదో ఏంటంట, ఆయన ప్రేమ ఏ విధమైనదంట, తన ప్రేమని వెల్లడిపరిచాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఆ తర్వాత భాగంలో రాయబడుతుంది, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదైన దినాల్లో. నీతిమంతుని కొరకు సహితము చనిపోవుట అరుదైన దినాల్లో పాపులమైన మన కొరకు క్రీస్తు ప్రభు చనిపోయాడు. మరి యెరూషలేములోనికి వెళ్ళి యెరూషలేమును, మోరియో పర్వతాన్ని, కలవరి కొండను యేసయ్య చనిపోయి సిలువ వేయబడి సిలువలో మరణించి రక్తమును కార్చిన, సిలువను మోసుకుంటూ కలవరి కొండెక్కినటువంటి ఆ మార్గాలను, ఆ ప్రాంతాన్ని మేము చూస్తూ ఉంటే చాలా వేదన కలుగుతూ ఉంటాం. ఎందుకంటే మేము మామూలుగానే దాన్ని కలవరి కొండ మీదకి ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటాం. ప్రభు సిలువను భుజాన వేసుకొని దాని మీదకి ఎక్కాడు, ఆ సిలువలో మరణించాడు. ప్రక్కనే ఉన్నటువంటి ఆయన సమాధి వద్దకు వెళ్తే, ఖాళీ సమాధి, ఆ సమాధి ఆవరణను చూస్తూ ఉంటే, ఆ సమాధి లోపలికి వెళ్ళి ఆ ఖాళీ సమాధిని చూస్తూ ఉంటే, చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దేవుని యొక్క మహాకృపను బట్టి కపాలం అనబడిన స్థలం కలవరి కొండ వెనకాల కనిపిస్తుంది. మనిషి పురి లాంటి కపాల స్థలం దగ్గరికి వచ్చాం. ఇక్కడే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట కలవరి సిలువలో బలియాగమయ్యాడు. ఆయన సిలువలో బలియాగమైనటువంటి ప్లేసులో ఈ రీతిగా నిలిచి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు నామానికి మహిమొచ్చే విధంగా ఈ రీతిగా సమకూర్చబడి ప్రభుని స్తుతించే కృపను యేసయ్య అనుగ్రహించాడు. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి గార్డెన్ టూమ్ దగ్గరికి వచ్చాం. ఆ వెనకాల కనిపిస్తున్నదే యేసు ప్రభు ఖాళీ సమాధి. 2000 సంవత్సరాల క్రిందట యేసయ్య కలవరి సిలువలో బలియాగమై ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి చేస్తే 3వ దినాన తిరిగి లేస్తాను అని ప్రభు చెప్పాడు. ఆ రీతిగా సమాధి చేయబడి ఈ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ సమాధిలో యేసు ప్రభు భద్రపరచబడి ఉన్నాడు. 3 రోజులు ఈ సమాధిలో ప్రభు ఉన్నాడు. 3వ రోజున అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఆ ఖాళీ సమాధిని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఒక తోట ఉన్నది అని రాయబడుతుంది. ఈ తోట మాలి అనుకొని యేసయ్యను చూచి మగ్ధలేని మరియా, నా ప్రభువుని ఎక్కడైనా దాచావా, ఎక్కడ దాచావో చెప్పు, నేను వెళ్ళి మోసుకొని వస్తాను అని చెప్పినటువంటి ఈ తోటలో తొలచబడినటువంటి ఈ అరిమత్తయి యేసేపు ఖాళీ సమాధి, ఈ సమాధిలోనే యేసు ప్రభు భద్రపరచబడ్డాడు. ఆ సమాధిని ఈరోజు
ఈ రీతిగా చూడడం ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఈ సమాధి లోపల దేవుని కృపను బట్టి మరి ముందుగా అందరికంటే ముందుగా ఈ సమాధి లోపలికి వచ్చి సమాధి చూస్తా ఉన్నాం. 2000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి యేసయ్య ఖాళీ సమాధి. యేసయ్య ఖాళీ సమాధి దగ్గర మోకరించి ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రిందట మా అందరినీ సజీవులుగా చేయుటకు సమాధి చేయబడి కలువరు సిలువలో బలియాగమై సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజేడిగా తిరిగి లేచిన మీ ఖాళీ సమాధి యొద్ద ఈ రీతిగా మోకరించి ప్రార్థించే కృప మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య ఖాళీ సమాధి దగ్గర మోకరించి మీ అందరి కోసం నేను ప్రార్థన చేశాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక, ఆమేన్. చూశారు కదా, మరి తెలియచేయబడుతున్నటువంటి విషయాలు. అందుకే యోహాన్ అంటాడు, మేము ఏది విన్నామో, ఏది చూచామో, దేనిని తాకామో. బైబుల్ ఇక్కడ మనం చదువుతాం, ఈ యెరూషలేములో బైబుల్ని మనం చూస్తాం. మరి ఈ కలవరి కొండను, యేసయ్య ఉంచినటువంటి ఆ సమాధి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి ఆ ఖాళీ సమాధిని, ఇవన్నిటినీ చూస్తూ ఉంటే విశ్వాసం బలపరచబడుతుంది, విశ్వాసం పెంపొందించబడుతుంది. ఒకరోజున యేసు ప్రభు శిష్యులు యేసయ్య వద్దకు వచ్చి మా విశ్వాసమును పెంపొందింపజేయమంటారు. విశ్వాసాన్ని పెంపొందింప అంటే మాకు విశ్వాసం ఉంది, నీ యందు విశ్వసించుటకు, నిన్ను నమ్మడానికి, పరిపూర్ణంగా నీ మీద ఆధారపడడానికి మాకు మాకున్న ఈ విశ్వాసం సరిపోవటం లేదు కాబట్టి ఇంకొంచెం విశ్వాసాన్ని పెంచమని అడుగుతా ఉన్నారు. ఇంకొంచెం విశ్వాసాన్ని పెంచమని అడుగుతా ఉంటే ప్రభు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం మీ దగ్గర ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడిపోద్దని చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం మీ దగ్గర ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే. ఈరోజు మా విశ్వాసాన్ని పెంపొందింపజేయి ప్రభు అని ప్రార్థన చేసామనుకోండి, ఆయన యెరూషలేములోనికి రండి, మీ విశ్వాసం అభివృద్ధి చెందిద్దని చెప్తాడు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత మా విశ్వాసం యొక్క రూపం మారిపోయింది. విశ్వాసం బైబుల్ చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఈ రోజున యెరూషలేములోనికి వచ్చి యెరూషలేములో ఈ ప్లేసులన్నీ చూస్తూ ఉన్నప్పుడు, ఈ స్థలాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు, వీటిని తాకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసం అనేది అసలు మనకి సంబంధం లేకుండా అభివృద్ధి చెందిపోతూ ఉంది. ఎంత విశ్వాసం, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఎంత బలమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, సజీవుని మనం కలిగి ఉన్నాం, సర్వోన్నతుని మనం కలిగి ఉన్నాం. ఆయన యొక్క ప్రత్యేకత చూడండి, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయాడు. ఆయన ఎంత గొప్ప విశ్వాసం చెప్పండి. కానుకిచ్చేవాడు మరి గొప్ప ఆశ ఉంటుంది, దశం భాగాలు ఇచ్చేవానికి గొప్ప ఆశ ఉంటుంది, మందిరానికి వచ్చేవానికి గొప్ప ఆశ ఉంటుంది, కృతజ్ఞత అర్పించేవాడికి గొప్ప ఆశ ఉంటుంది. ఒక ఆశతో ఒక తలంపుతో వస్తాడు. ఇది ఉపయోగపడుతుందా లేదా, సద్వినియోగం అవుతుందా లేదా, దీనికి ఫలం వస్తుందా రాదా, ఈ చర్చిలోకి వెళ్తే నాకు మేలు జరిగిద్దా లేక నేను ఇంకొక చర్చికి వెళ్ళాలనా అనేటువంటి ఒక ఆశ కలిగి మందిరానికి వస్తారు. కానీ ఇక్కడ రాయబడుతుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. మంచోళ్ళ కోసం కాదంట, నీతిమంతుని కొరకు సహితము చనిపోవటం ఒకళ్ళు అరుదు. నీతిమంతుని కోసం చనిపోయే వాళ్ళే లేరు. ఒకవేళ చనిపోయిన నీతిమంతుని కొరకు చనిపోవచ్చు, కానీ యేసయ్య చనిపోయినది పాపుల కోసం, పాపుల కోసం. ఆయన విశ్వాసం ఎంత గొప్పది. ఈ చర్చిలో దేవుని సన్నిధి లేదు అని తెలిసి ఆ చర్చిలో మోకరించడం అంటే బలమైన విశ్వాసం కావాలి. ఈ పాస్టర్ గారిలో కృపావరం లేదని తెలిసి ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేయమని చేయించుకోవడానికి గొప్ప విశ్వాసం కావాలి. ఈ కానుకను ఈ చర్చి ఎలా వాడతారో, సరిగ్గా వాడరేమో అని తెలిసి కూడా అక్కడే కానుకేయటం అనేది గొప్ప విశ్వాసం. అది అలాంటి బలమైనటువంటి విశ్వాసాన్ని క్రీస్తు ప్రభు కనపరచటం మనం చూస్తూ ఉన్నాం. Thank you.
ఖాళీ సమాధి దగ్గర ఉండి సంఘస్థుల కోసం, విశ్వాసుల కొరకు, టీవీ సభ్యుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. ఈ ప్రార్థనా శక్తి, ఈ ఖాళీ సమాధి యొక్క సాక్ష్యం, సజీవమైనటువంటి సాక్ష్యముగా, ప్రార్థనగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సజీవుడ, పూజనీయుడ, గణుడ, సర్వోన్నతుడ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవాదిగో 2000 సంవత్సరాల క్రిందట లోక పాపాలను మోసుకొనిపో దేవుని గొర్రెపిల్లగా మీరు వచ్చి మాకు మారుగా కలవర శిల్వల బలియాగమై ఈ సమాధిలోనే మీరు భద్రపరచబడ్డారు. ఈ ఖాళీ సమాధిని చూచే భాగ్యం మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సమాధిలో మోకరించి ప్రార్థించే భాగ్యం, ఈ సమాధిని తాకే భాగ్యం, ఈ సమాధిని ముద్దాడే భాగ్యం మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క ఖాళీ సమాధిలో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, అనేక మంది కోసం ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన మనం మీరు ఆలకించండి, ప్రార్థనకు జవాబు దయచేయండి. ప్రభువా, ఈ స్థలములో నుండి మా సంఘం కోసం, మా మినిస్ట్రీ కొరకు, టీవీ సభ్యుల కొరకు, ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన, ఇదిగో తండ్రి, మీరు సజీవులుగా మృత్యుంజయులుగా లేచినటువంటి ఖాళీ సమాధి సాక్షిగా నేను ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థనా మానవులను మీరు ఆలకించి నాయన జయ జీవితాన్ని ప్రతిబెడుగా ఇచ్చే, ఇప్పుడే మీ యొక్క గాయములలో నుండి మీ పునరుత్థాన శక్తిని అనుగ్రహించి ప్రతిబిడ్డను తాకి స్వస్థపరచమని, బలపరచమని ఈ ప్రార్థన బలమైన ప్రార్థనగా మీరు సిద్ధపరిచి వినుచున్న బిడ్డలకు, ఏకీభవిస్తున్న బిడ్డలకు శక్తిని, బలమును, స్వస్థతను, ఆరోగ్యమును, నెమ్మదిని, రక్షణను అనుగ్రహించమని సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకొనుచు యేసు పరిశుద్ధ నామ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన హోలీ లైట్ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రకాశం జిల్లా పొదిలిలో హోలీ స్పిరిట్ చర్చిలో ప్రతి ఆదివారం ప్రార్థన కూటం జరుగుతుంది. అలాగే ప్రతి నెల 2వ శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన కూటం జరుగుతుంది. ఈ ప్రతి ఆదివారం ఆరాధనలో, ప్రతి నెల 2వ శనివారం జరిగే ఉపవాస కూటంలో మేరీగోళ్ళక్క వాక్యం బోధించి అనేక మంది కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఈ ప్రార్థనల్లో పాల్గొని వారు సమస్యల నుంచి విడుదల పొంది, అనారోగ్యం నుంచి విడుదల పొంది, స్వస్థత పొంది, దీవించబడి, ఆశీర్వదించబడి, ఎంతో బలపరచబడి దేవుని సన్నిధిలో వారందరూ సాక్షులుగా ఉన్నారు. మరి అవకాశం ఉంటే మీరు కూడా ఈ హోలీ స్పిరిట్ చర్చిలో జరిగే ప్రతి ఆదివారం ఆరాధనలో, అలాగే ప్రతి నెల జరిగే ఉపవాస ప్రార్థన కూటములో పాల్పంపులు పొంది దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా: మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్కోడ్ 523240. మా ఫోన్ నంబర్స్ 8500848841. మరి ఒక ఫోన్ నంబర్ 8500848842. దేవుడు మిమ్మను దీవించునుగా.